దివంగత ఎన్టీఆర్ స్మారకంగా వంద రూపాయల నాణ్యం విడుదల చేస్తున్న సందర్భంలో అనూహ్య పరిణామాలు అసలు దివంగత నేతల పేరుతో ఇలాంటి నాణ్యం విడుదలలో ఆంతర్యం ఏమిటి దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటి ఎన్టీఆర్ గారి వందవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విడుదల చేస్తున్న ఈ నాణ్యం వెనుక మతలబు ఏమిటి నాకు తెలిసిన అర్థం పరమార్థం ఒక్కటే ఇంకో వందేళ్ల పాటు ఎన్టీఆర్ పేరు భారతదేశంలో అందరికీ గుర్తు ఉండాలని గుర్తు చేయాలనే ఆలోచనే ఇది ఇప్పుడు ఉన్న నవతరానికి ఎన్టీఆర్ ఎలాంటి వాడో ఎలా మరణించాడో తెలియకపోవచ్చు నిన్నటి తరానికి లీలగా గుర్తుండవచ్చు మొన్నటి తరం మరిచిపోయే పరిస్థితుల్లోనూ ఉండొచ్చు కానీ చంద్రబాబు కుటీరత్వంలో వెన్నుపోటికి గురైన ఎన్టీఆర్ అంటే ఒక స్త్రీలోలుడుగా ఎన్టీఆర్ గుర్తు రావచ్చు లేదా అల్లుడి చేతిలో వెన్నుపోటు గ్రహించలేని అమాయకుడు కావచ్చు ఇంకా కాదంటే చంద్రబాబు అభిమానుల దృష్టిలో ఆడదాని చాటున రాష్ట్ర భవిష్యత్తును పరిపాలనను భ్రష్టు పట్టించిన మూర్ఖుడు కూడా కావచ్చు కానీ ఆంధ్రుల పాలిట అందున తెలుగువారి పాలిట రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన అన్నదాత ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రకటించిన సంక్షేమ ప్రదాత కూడా ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ జీవిత చరిత్రలోని పేజీ పేజీ త్రిప్పుతూ ఉంటే నాడు జరిగిన దాష్టీకం కళ్ళ ముందు కదలాడకం మానదు మసకబారిపోకుండా బుసలు కొడుతున్న రామోజీ చంద్రబాబుల కుతంత్రాలు అవే కళ్ళ ముందు వికృత క్రీడలు చూపించక మానవు వారే వాహ్ ఏమి రాజకీయం అండి ఇది ఏమి రాజకీయం అండి నాణ్యం విలువ మరింత పెరిగే చందంగా ఎవరి పేరుతోనైతే వంద రూపాయలు నాణ్యంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రిస్తున్నారో అదే ఎన్టీఆర్ అదే నందమూరి తారక రామారావు ఏ లోకాను ఉన్నా ఈ వింతైన అద్భుతమైన అసాధారణమైన అనన్య సామాన్యమైన కార్యక్రమాన్ని పరలోకం నుంచి చూడాలని ఆశిస్తున్నారా లేక చూడకూడదు అని భావిస్తున్నారా ఏమయ్యో యమధర్మరాజా నాకు నేను పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా యవత్ భారతదేశంలో ఈరోజు ఘన సన్మానం జరుగుతుంటే నన్ను ఒక్కసారి భూలోకానికి పంపలేవా పోని పంపలేవే అనుకుందాం కనీసం ఇక్కడ నుంచైనా చూచే భాగ్యము కలుగజేవా అని నిలదీసి మరి భూలోకం వైపు చూడకపోతాడా చూశాడనే అనుకుందాం అప్పుడు పరిస్థితి ఏంటి గతంలో తాను తన రెక్కల కష్టంతో విజయం సాధించాక అనతి కాలంలోనే చంద్రబాబు చేతిలో వెండిపోటికి గురై ఉక్రోషంతో వైస్రాయ్ హోటల్ ముందుకు చేరి చంద్రబాబు అండ్ కో చేతిలో అత్యంత హీనంగా చెప్పులతో సత్కరించబడి అవమాన భారంతో కృంగిపోతున్న సమయంలో ఒక్కడంటే ఒక్కడైనా కుటుంబ సభ్యులు వెంట రాలేదు సరికదా చంద్రబాబు అడుగులకు మడుగులు బత్తారే హతవిధి వారందరికీ ఇప్పుడు కేంద్రం నుంచి ఆహ్వానం అందిందట మరి తెలుగుదేశం పార్టీని గెలిపించిన నాడు పార్టీని చంద్రబాబు లాగేసుకున్న నాడు అదే చంద్రబాబు చెప్పులతో విసిరి కొట్టిన నాడు ముఖ్యమంత్రి పదవిని తాను రూపుదిద్దిన పార్టీని తన పరువు మర్యాదలను అన్నింటినీ కోల్పోయి రోడ్డున పడ్డనాడు అవసాన దశలో పిడికెడు ముద్ద తినిపించేవారు కరువైన రోజుల్లోనూ చివరికి అంతిమ క్షణాలలోనూ ఆయన్నే నమ్ముకుని ఆయనతో తన జీవితం అనుకొని ఆయనతోనే వెన్నంటి ఉన్న ఆ స్త్రీమూర్తి ఆయన సహధర్మచారిని లక్ష్మీ పార్వతికి మాత్రం ఆహ్వానం పంపించరట ఇవన్నీ పరలోకం నుంచి చూస్తున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు అబ్బో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడా అంట నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను ఈ తెగులు ద్రోహుల పార్టీలో పొడిపించుకున్నోడు దేవుడే పొడిచినోడు దేవుడే జామాత దశమగ్రహ అనియు వాడు పరమ నీచుడు ఔరంగజేబు కంటే నీచుడు గాడ్సే కంటే ఘోరమైన వాడు అంటూ చంద్రబాబుని కనీసం పేరు పెట్టి కూడా పిలవడానికి అసహించుకున్న ఆ ఎన్టీఆర్ అదే సందర్భంలో పంది సంతానంలో పది మందిని కన్నాని కానీ అందులో ఒక్కడైనా పనికి రాలేదని వాపోయారు బాలకృష్ణతో నువ్వు నిజంగా నాకు పుట్టిన వాడివే అయితే ఆ చంద్రబాబు తల నెరకి నా దగ్గర పెట్టు అన్నాడు మరి ఆ తండ్రి కోరిక తీర్చడం సాధ్యం కాబోదు అనుకుంటే నిజంగా అంతటి తండ్రిని ఆ స్థితికి చేర్చిన చంద్రబాబుని జీవితంలో క్షమించకుండా ఉండాల్సింది పోయి తన కూతురిని చంద్రబాబు ఇంటి కోడలను చేసి ఆ తండ్రి ఎన్టీఆర్ ఆత్మకు మరోసారి హత్య చేశాడు అన్స్టాపబుల్ అంటూ బాబా ఆ రోజు మనం చేసింది చాలా గొప్ప గడకారీమే కదా బాబా అంటూ మళ్ళీ మళ్ళీ ఎన్టీఆర్ ఆత్మను చిత్రపద చేసి మళ్ళీ మళ్ళీ హత్య చేసేశాడు ఇలాంటి శుష్క పుత్రుని సమక్షంలో వంద రూపాయల పైనే కాదు కోటి రూపాయల నాణం అంటూ రూపొందించి దానిపై ఎన్టీఆర్ బొమ్మని ముద్రించినా దాని విలువ దిగజారడమే తప్ప విలువ పెరగడం అనేది ఉండదు ఎన్టీఆర్ చనిపోయి సుమారు రెండు దశాబ్దాలు అయినా ఇంకా ఆయన వర్ధంతి జయంతి రోజుల్లో మాత్రమే ఆయనకు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు అడగడం తెగులు తమ్ముళ్ళు చప్పట్లు కొట్టడం ప్రతి ఏటా రెండుసార్లు వింత వింతగా జనం చూస్తూనే ఉన్నారు నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఆ ఎన్టీఆర్ ఆలోచనల్లోంచి ఆశయాల్లోంచి రెక్కల కష్టం నుంచి పుట్టిన పార్టీని ఆశాంతం లాగేసుకొని ఓట్లు దండుకునే ఉద్దేశం కలిగినప్పుడల్లా నాలుగు కాగితం పూల కొని ఎన్టీఆర్ విగ్రహం మెడకి తగిలించే దేశంలో ఎన్టీఆర్కి లభిస్తున్న ఈ అరుదైన గౌరవంలో ఆయన ద్వేషించిన వారి సమక్షంలో కాకుండా ఆయన ప్రేమించిన వారి సమక్షంలో ఆ వంద రూపాయల నాణ్యం విడుదల చేస్తే తుణాతుణకలైన ఆయన ఆత్మ శాంతించే అవకాశం ఉంటుంది ఆడదాని ఉసురు ఇంకా పోసుకోకుండా ఇప్పటికైనా లక్ష్మీ పార్వతి గారి సమక్షంలో ఆ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తే కొంత గౌరవం నిలుస్తుంది లేదు కాదు కూడదు అనుకుంటే ఇది ఒక రాజకీయ వికృత క్రీడగానే మిగులుతుంది ఇంతకీ నా సందేహం అలాగే ఉండిపోయింది పొడిచినోడు ఉత్తమడా పొడిపించుకున్నోడు ఉత్తమడా పొడిచిన చంద్రబాబు కంటే పొడిపించుకున్న ఎన్టీఆర్ కొంత బెటర్ పొడిపించుకున్నాడే కానీ పొడవలేదు కదా జోహార్ ఎన్టీఆర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వేణు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ఆశీస్సులతో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా నేను ఎప్పటికీ మీ ప్రేమ కోరుకునే మీ నాగేష్ గొంగులా థ్యాంక్ యూ